విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి గోశాల. ఈ గోశాలకు దేవుడికి దానంగా ఇచ్చిన గోవులను తీసుకొచ్చి పెంచుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గోశాలలో అరుదైన గో సంతతికి చెందిన పొంగనూరు జాతికి చెందిన గోవులు ఉండడం విశేషం. గత 5 రోజుల క్రితం ఈ జాతికి చెందిన గోవు జన్మనివ్వగా ఆ గోమాతకు గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజారి వెంకటయ్య వేద మంత్రోత్సవాలు, అనంతరం గ్రామ సర్పంచ్ స్వప్న కిషన్రావు సమక్షంలో గోమాతకు కేశవుడు అని నామకరణం చేశారు. డోలారోహణ ఉత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ZPTC గాండ్ల అన్నపూర్ణ శ్రీనాథచారి, వడ్ల శివకుమార్చారి, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకసారి అయిపోయిన తర్వాత గోశాలకు పూజ. జై శ్రీమన్నారాయణ. కౌకుంట్ల మండలం మహబూబ్నగర్ జిల్లా. మా గ్రామంలో గత 2 సంవత్సరాలుగా లక్ష్మీ గోమందిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని గోవులని, ఆ భగవంతుడికి సమర్పించిన గోవులని ఈ ఊరు వాళ్ళందరూ దాన్ని ఒక దగ్గర ఒక స్థానం కేంద్రంగా ఏర్పాటు చేసి అందులో గోవుల్ని మన నిత్యం వాటికి కావాల్సిన అవసరాలను చూసుకుంటూ దాన్ని పెంచడం జరుగుతుంది. ఈ తరుణంలోనే అక్కడ అరుదైన జాతికి సంబంధించిన పుంగనూరు జాతి గోవు మా గోశాలలో ఉండడం విశేషం. అది ఇప్పటికీ 2-3 సంతానాలని మనకు అందించింది. 5 రోజుల కిందనే మాకు ఒక ఆ పుంగనూరు జాతికి సంబంధించిన గో సంతానం కలిగింది. మేమందరం ఆనందంగా ఆ గోవుకి నామకరణ ఉత్సవం, డోలారోహణ ఉత్సవాన్ని కూడా జరిపించుకున్నాం. గోవు ఎక్కడుంటే అక్కడ సకల ఐశ్వర్యాలు, సకల ఆరోగ్యం కూడా మనకు అక్కడ లభిస్తుంది. శ్రీకృష్ణుడు సైతం గోవిందుడుగా, గోపాలుడిగానే తన లోక ప్రసిద్ధి అయ్యాడు. భగవద్గీత లాంటి మహద్గ్రంథాలు అందరికి బోధించాడు. అటువంటి ప్రాశస్త్యం కలిగిన గోవులని పెంచుకోవడం, వాటికి ఈ రకంగా అరుదైన జాతి మా ఊర్లో ఇలా పుట్టడం అనేది మా అందరి అదృష్టం. ఆ గోవుకి సంబంధించిన డోలారోహణ ఉత్సవం నిన్నటి కాలం మేమందరం వైభవంగా జరుపుకున్నాం. అలా గో సేవ చేస్తూ గోవులని ఆ గో రక్షణ జరపాలి అని అందరినీ ప్రార్థన చేస్తూ చేస్తున్నాం. విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.